ఏమండి ఫ్రెంచ్ విప్లవకారుడు నెపోలియన్ బోనపార్టే అనే ఒక ఫ్రెంచ్ రాజు ఒక ఫ్రెంచ్ విప్లవకారుడు తను అన్న మాట ఏంటో తెలుసాండి నెపోలియన్ అంటే సాధారణమైన వాడు కాదండి కత్తి పట్టి యుద్ధంలోకి దిగాడంటే తిరుగులేదు ఎవరినైనా ఎంతటి వారినైనా మట్టి కరిపించగలిగిన యుద్ధ నైపుణ్యం కలిగిన వాడు అలాంటి ఈ నెపోలియన్ యేసు కొరకు మాట్లాడుతున్న ఒక ఉన్నతమైన మాట ఏంటి ఏమంటున్నాడు తెలుసా నాకంటే ముందు వచ్చిన ఒక అలెగ్జాండర్ గాని సీజర్ గాని చార్ల్ మార్క్ మరియు ఆఖరికి నేను సైతం ఈ ప్రపంచములో రాజ్యాలను స్థాపించాం కానీ మేము స్థాపించిన రాజ్యాల కన్నా యేసుక్రీస్తు స్థాపించిన ప్రేమ సామ్రాజ్యమే గొప్పది ఏమండి ఎందుకంటే ఈ రోజు కొన్ని వేల మంది ఆయన కోసం ప్రాణం పెట్టగలరు యేసు కొరకు ప్రాణం పెట్టగలరు పెట్టారు మొదటి శతాబ్దంలో క్రైస్తవులు ఎందరండి ఆయన కోసం ప్రాణాలు పెట్టారు ప్రేమ ప్రాణం తీసేది కాదు ప్రాణం పెట్టేది ఏమండి కథం చెప్తున్నమాట మేమందరము కూడా రాజ్యాలను మేము స్థాపించాం మా స్థాపన మా రాజ్య స్థాపన వెనకాల రక్తాలు చిందించాం మేము మేము రాజ్యాలను స్థాపించడం కోసం అనేక మందిని చంపాం అనేక మందిని దోచుకున్నాం అనేకులను బానిసలుగా చేసుకున్నాం ఎంతో ధన నష్టం ప్రాణ నష్టం ఆస్తి నష్టం అలా మా రాజ్యాల స్థాపన వెనకాల ఇంతుంది యేసుక్రీస్తు సామ్రాజ్య స్థాపన వెనక కేవలం మనకు కనిపించేది ప్రేమ తప్ప మరేదీ లేదు ప్రేమ